తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా స్పైజెట్ విమానం ఆలస్యంగా వెళుతుందని సిబ్బంది తెలిపారు. దీంతో హైదరాబాదుకు వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు ఆందోళనకు దిగారు. స్పైజెట్ విమానం ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని, మేమంతా ప్రయాణానికి సిద్ధమైతే ఇప్పుడు మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. విమానాశ్రయం వెలుపల చిన్న బిడ్డలతో ప్రయాణికులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికీ కూడా విమానంపై స్పైజెట్ సిబ్బంది నిర్దిష్ట సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి విమానం ఏర్పాటు చేయాలని కోరారు. విలేకరులు వచ్చి ప్రయాణికుల ఆందోళన వీడియోలు తీయడాన్ని గమనించిన స్పైజెట్ సిబ్బంది హుటాహుటినా ప్రయాణికులను విమానాశ్రయం లోపలికి తీసుకుని వెళ్లారు. రాత్రి 9:30 నుండి 10 గంటలకు విమానంను ఏర్పాటు చేస్తామని సిబ్బంది ప్రయాణికులకు తెలిపారు. హైదరాబాద్ నుంచి వస్తున్నాము. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇనీషియల్గా అసలు ఫ్లైట్ మేము బుక్ చేసుకున్నప్పుడు 4:55 ఫ్లైట్స్, 4:55 8:35 పోస్ట్పోన్ చేశాం. 8:35 ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఫస్ట్ క్యాన్సిల్ అయిందన్నారు. మీరు వచ్చాక తీసుకెళ్ళారు, మరి ఫ్లైట్ ఉందో లేదో తెలియదు, ఇంకా వెయిట్ చేసి చూడాల్సి ఉంది. మేనేజ్మెంట్ ఏం సమాధానం చెప్పింది? మెసేజ్ రాలేదు, నోటిఫికేషన్ రాలేదు, ఎస్ఎంఎస్ రాలేదు, ఏం రాలేదు. ఇక్కడికి వచ్చేదాకా అయితే ఏం తెలియదు, అసలు రీస్కెడ్యూల్ అయిందా క్యాన్సిల్ అయిందా ఏం తెలియదు. ఇప్పుడు టికెట్ రీఫండ్ ఏమన్నా అవైలబుల్ ఉంటుంది? క్యాన్సిల్ అయింది. ఇప్పుడు క్యాన్సిల్ అయిందని కన్ఫర్మ్ చేయట్లేదు, రీస్కెడ్యూల్ చేస్తామని కన్ఫర్మ్ చేయట్లేదు. జస్ట్ వెయిటింగ్ గేమ్ అంటే. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.